అండి వెల్కమ్ టు ద మైరా మీడియా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి గిఫ్టెడ్ ఎయిడ్ ఈ గిఫ్టెడ్ ఎయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎలా అంటే ఒక హక్కు అనుకుంటాం ఇది ఒక ఆస్తి హక్కులాగా భావించవచ్చు కానీ ఎంతవరకు హక్కు అవుతుంది ఎంతవరకు గిఫ్ట్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి సో గిఫ్టెడ్ ఎయిడ్ సర్వసాధారణంగా ఒక తండ్రి కొడుక్కి ఒక తండ్రి కూతురికి ఒక తాతలు మనకి మనవళ్ళకి మనవరాళ్ళకి అట్లా గిఫ్ట్గా ఇస్తుంటారండి సో ఈ గిఫ్టెడ్ ఎయిడ్ అనేది ఒక ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటారు సో ఇది ఒక హక్కుగా భావిస్తారు సో అది ఎంతవరకు హక్కు అంటే ఆ వ్యక్తి బ్రతికున్నంత వరకు ఎవరైతే అంటే ఇక సపోజ్ ఎవరైతే ఒక తాత అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక మనవడికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు ఒక ఎకరం పొలం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం పొలం గిఫ్ట్గా ఇచ్చాడు సో మంచి చెడు అంతా ఆ మనవడు సర్దుతూ ఉన్నాడు సడన్గా ఆ మనవడికి పెళ్ళయింది వచ్చిన కోడలు ఎవరైతే మనవరాలు ఉందో ఆవిడ తాతగారు మంచి చెడ్లేని సరిగా చూసుకోవటం లేదు తాతగారిని ఇబ్బంది పెడుతుంది తాతగారిని అవమానిస్తుంది తాతగారిని ఇంట్లోంచి బయటికి గింటేసిన పరిస్థితి వచ్చింది సో అప్పుడు అతను డిసైడ్ చేసుకున్నాడు అనమాట నేను ఒక ఎకరం పొలం గిఫ్ట్గా ఇచ్చాను ఆ ఎకరం దగ్గర దగ్గర ఒక 30-40 లక్షలు ఖరీదు ఉంది నా డబ్బు వాళ్ళు తీసుకుంటూ కూడా నా మంచి చెడ్లు నా ఆరోగ్య పరిస్థితులు నా ఇష్టాలు నా గురించి ఏమీ ఆలోచించట్లేదని ఒకటి డిసైడ్ అయ్యాడు సో అతను గిఫ్ట్ చేశాడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి సో ఇప్పుడు అతను వెనక్కి తీసుకోవచ్చా తీసుకోకూడదా సో మీరు ఆలోచించండి అతను ఏమి ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చాడు కదా సో అది ఖచ్చితంగా వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది సో ఇప్పుడు అతను ఎవరైతే మనవడికి ఇచ్చినాడో ఆ మనవడు సరిగా చూడట్లేదనో ఆ మనవరాలు సరిగా పట్టించుకోవట్లేదనో ఆ మనవడి మనస్సు ఎలా అయితే మనసు పెళ్లికి ముందు ఎలా ఉందో పెళ్లి తర్వాత మారిపోయి అతన్ని పట్టించుకోలేదన్న ఒక రీజన్తో ఆ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం ఆ తాతగారికి ఉంటుందండి సో గిఫ్ట్ డీడు ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ కాదంటే ఆ వ్యక్తి బ్రతికున్నంత వరకు ఇవాళ గిఫ్ట్ మీ చేతుల్లో ఉండొచ్చు రేపు ఇంకొకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు అది ఖచ్చితంగా ఒక హక్కులా భావించే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక నాదే అనడానికి లేదండి ఇది నాట్ ఓన్లీ ద గిఫ్ట్ ఈడీ అనమాట ఒక ఎవరైతే ఒక స్వార్జితమైన రిజిస్ట్రేషన్ చేస్తుంటారో ఒక వ్యక్తి ఏదైనా వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది దాని పేరు గిఫ్ట్గా పెట్టేస్తారు సో తండ్రి చనిపోయాక ఆస్తి వాటాలు వేయవచ్చు తండ్రి లేడు కాబట్టి సో తండ్రి బ్రతికుండగా ఆస్తి వాటాలు వేయచ్చు నాకు హక్కు ఉంది అని కాబట్టి కానీ ఎప్పుడైతే తండ్రి నేను ఇవ్వను అంటాడో అప్పుడు వేయడానికి లేదు ఎందుకంటే ఆయన స్వార్జితం కాబట్టి ఆయన ఆస్తి మీద ఆయన హక్కు ఉంది ఆయన కొడుకులకే ఇచ్చుకుంటారో ఈ కొడుకులు కూతుళ్ళు సరిగా చూడట్లేదని ఒక అనాథ శరణాలకే రాస్తారో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కో పిఎం రిలీఫ్ ఫండ్కో తరలిస్తారో లేకపోతే అనాథ శరణాలయాలకో లేకపోతే ఒక బ్లైండ్ స్కూల్ పిల్లలకో డొనేట్ చేస్తారో లేకపోతే కొంతమంది అయితే ట్రస్ట్కిలై లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖలకని దానం చేస్తుంటారు సో వాళ్ళ స్వార్జితం కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుందండి లిటరల్గా ఇక్కడ చాలామందికి తలెత్తే క్వశ్చన్స్ ఏంటంటే మా తాతగారు నాకు రిజిస్ట్రేషన్ చేస్తారు కదండి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా క్యాన్సిల్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకుంటారు తాతగారు బ్రతికే ఉన్నారు కదా ఉన్నప్పుడు ఆయన చనిపోయే చివరి వరకు మీరు తీసుకున్న ఆస్తికి లోబడి మీ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే ఏ ఒక్క క్షణంలో మీరు నిర్వర్తించకపోయినా ఆయనకు ఒకవేళ మీరు నచ్చకపోయినా గిఫ్ట్ వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది సో మేము అంతా మంచి చెడు బాగా చూస్తున్నామండి అయినా ఆయన వెనక్కి లాక్కున్నాడంటే ఆయనది అది ఆయన మీకు ఇచ్చాడు మళ్ళీ వెనక్కి లాక్కునే అధికారం ఆయనకు ఉంటుంది సో దీనికి పర్ఫెక్ట్గా ఇచ్చారు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ అయిపోయింది అనేది ఏం లేదండి గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకునే అధికారం ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది ఆ వ్యక్తి చనిపోయే చివరి వరకు గిఫ్ట్ డీడ్ ఎవరైతే ఇచ్చారో ఒక ఎకరం పొలాన్ని ఒకసారి కూతురికి రాస్తారు ఒకసారి కొడుకు రాస్తాడు ఒకసారి మనవడికి రాస్తాడు మనవరాలికి రాస్తారు రిజిస్ట్రేషన్ ఖర్చులు అనేది వాళ్ళ ఇష్టం దీనివల్ల రిజిస్టర్కి వచ్చే నష్టమేం లేదు అతను మార్చే కొద్దీ రిజిస్ట్రేషన్కి వచ్చే ఇన్కమ్ వల్ల రిజిస్టర్కి డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రానికి ఇన్కమ్ అవుతుంది అంతేగాని ఆ గిఫ్ట్ అనేది ఆ వ్యక్తి చనిపోయే చివరి వరకు తను ఎవరికి ఇవ్వాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో అటువంటి టైంలో తనకి నచ్చిన వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు అతను చనిపోయే చివరిలో ఎవరితో గిఫ్ట్ డీడ్ ఉంటుందో వాళ్లే ఫైనల్ సో ఇప్పటికి 4 పేర్లు మార్చాడు ఫైనల్గా మనవడి పేరుకి వచ్చాడు ఆ మనవడి పేరుతో ఉండిపోయింది ఆ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసిన ఒక 15 రోజులకి చనిపోయాడు సో ఇప్పుడు ఎవరిదవుతుంది గిఫ్ట్ డీడ్ ఇప్పటికి ఫస్ట్ కూతురికి ఇచ్చాడు తర్వాత కూతురు కూతురికి ఇచ్చాడు కూతురు కూతురు కూడా కాదని మళ్ళీ కూతురు కొడుకు ఇచ్చాడు సో ఇప్పుడు ఫైనల్గా ఎవరికి ఆస్తి వస్తుందంటే కూతురు కొడుకు వస్తుంది ఆ గిఫ్ట్ డీడ్ ఫైనల్గా చనిపోయే ముందు ఎవరికి లాస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుందో అదే ఫైనల్ రిజిస్ట్రేషన్ అండి ఆ గిఫ్ట్ డీడ్ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బ్రతికుండగా మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఆస్తిని ఇవ్వండి కానీ మీకు నచ్చినప్పుడు మీ బాధ్యతలు సరిగా నిర్వర్తించినప్పుడు మీరు దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి మీ మనసుకి చనిపోయే చివరి క్షణంలో ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ చనిపోయే చివరి వరకు మీరు గిఫ్ట్ డీడ్ని మార్చారు ఎవరి పేరు నమోదు చేయలేదంటే చనిపోయే ముందు వీలునామాలో రాయండి
మీరు ఖచ్చితంగా మీ ఆస్తిని ఈ అనాథ శరణాలయానికి రాస్తున్నారా, ఒక గుడి గోపురాలకు రాస్తున్నారా, లేకపోతే ఒక ట్రస్ట్కి ఇస్తున్నారా, లేకపోతే ఎవరికన్నా మీ కుటుంబ సభ్యులకి ఇస్తున్నారా అనేది మీరు మెన్షన్ చేసుకోండి. సపోజు అతను చనిపోయే ముందు గిఫ్ట్ డీడ్ కొడుకుకి క్యాన్సిల్ చేస్తారు, గిఫ్ట్ డీడ్ అంతకుముందు కొడుకు ఇచ్చాడు, కొడుకుకి క్యాన్సిల్ చేశాడు, తర్వాత కూతురికి ఇచ్చాడు, కూతురికి క్యాన్సిల్ చేశాడు, తర్వాత సడన్గా చనిపోయాడు, ఇప్పుడు ఆస్తి ఎవరికి వెళ్తుంది? కొడుకుకి వెళ్తుందా, కూతురికి వెళ్తుందా? సో ఇప్పుడు చెప్పండి మీరు, తండ్రి చనిపోయాడు, చివరికి కొడుకు అన్నాడు, కూతురుకు అన్నాడు, ఎవరికి వీళ్ళకి రాశాడు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు, ఫైనల్గా ఎవరికి ఇవ్వనన్నాడు, అలా కూర్చున్నాడు. సో ఇప్పుడు ఆస్తి ఎవరికి వెళుతుందంటే, చనిపోయాడు కాబట్టి తండ్రి ఒక 2 ఎకరాల పొలం ఉంటే చెరొక ఎకరం తీసుకుంటాడు, 1 ఎకరం పొలం ఉంటే చెరొక 1/2 ఎకరం తీసుకుంటాడు, అప్పుడు ఈక్వల్ రైట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు గిఫ్ట్గా అంటే తనకి ఇష్టం వచ్చిన వ్యక్తికి ఇవ్వచ్చు, తను ఆ వ్యక్తికి ఇచ్చాడు వెనక తీసుకున్నాడు, ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు వెనక తీసుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇతని దగ్గరే ఉంది. ఈ చనిపోయిన వ్యక్తికి లీగల్ హైర్స్ ఎవరున్నారు? ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఒకసారి కొడుకు ఇచ్చాడు, ఇంకోసారి కూతురికి ఇచ్చాడు, మళ్ళీ వెనక లక్కుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు, సడన్గా అతను చనిపోయాడు. సో ఇప్పుడు ఆస్తి ఎవరికి వెళ్తుందంటే ఈక్వల్గా ఇద్దరికి వెళ్తుంది. తండ్రి చనిపోయాడు కాబట్టి కొడుకు ఎంత వెళ్తుందో కూతురికి అంత వెళ్తుందో అక్కడ ఈక్వల్ ప్రాపర్టీ రైట్ వస్తుంది. మనకి రైట్ టు ప్రాపర్టీ 2005 అమెండ్మెంట్ ద్వారా ఆడపిల్లకు కూడా ఆస్తిలో సమానత ఉంది కాబట్టి ఏదైతే భూమి ఉందో, ఏదైతే డబ్బు ఉందో అది ఈక్వల్గా పంచుకునే అవకాశం ఉంటుందండి. సో ఇదంతా గిఫ్ట్ డీడ్ వల్ల మీకు ఉపయోగాలు, నిరుపయోగాలు కూడా గుర్తుంచుకోండి. గిఫ్ట్ రాశారు కదా, ఆస్తి నాదే కదా అని అనుభవించుకోండి. ఆ గిఫ్ట్ రాసిన వ్యక్తి చనిపోయే వరకు అది మీదా కాదనేది డౌట్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన మనసును మార్చుకున్నాడంటే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదైతే ఒక రూపాయి తీసుకుంటున్నానో రూపాయికి తగ్గ పని వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తి తీసుకోవడమే కాదండి, ఎవరైతే ఆస్తి ఇచ్చారో వాళ్ళ తరపు మనకి బాధ్యతలు, వాళ్ళు ఎంతో మనల్ని నమ్మిచ్చారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ ఇష్టాయిష్టాలు, వాళ్ళు చనిపోయిన చివరి వరకు వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని అభిమానిస్తూ, వాళ్ళని బాగా చూసుకుంటూ ఆ గిఫ్ట్ డీడ్ని కాపాడుకోండి. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కదా, ఎవరేం చేయలేరు అనుకోకండి. రాసిచ్చిన వ్యక్తికి ఉండే అధికారాలు ఎప్పుడైనా వెనక్కి తీసుకునే ఉండొచ్చు. అతను చనిపోయే చివరి వరకు అతనికి ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకుంటూ ఉండొచ్చు, మార్చుకుంటూ ఉండొచ్చు. అతన్ని చనిపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో వాళ్ళు వాటా పంచుకుంటారు. సో ఈ గిఫ్ట్ డీడ్ గురించి దీనికి సంబంధించిన విషయాలండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి సంబంధించిన నేరబోట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. ఆ గిఫ్ట్ డీడ్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎంతవరకు హక్కు ఉంటుంది, రిజిస్ట్రేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేసే హక్కు ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా ఈక్వాలిటీగా మరి ఏంటంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని వీలునామాలు కానీ ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే వీలునామాలు ఒక్క పదం మారినా దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందండి. సో ఖచ్చితంగా హక్కు, ఆస్తి హక్కు, గిఫ్ట్ డీడ్ అనేది ఎంతవరకు ఇంపార్టెన్స్ అనేది మీరు డిస్కషన్ చేసుకొని ఆ ఇచ్చే వ్యక్తిని కాపాడుకునే వరకే మీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అదర్వైజ్ ఆ గిఫ్ట్ అనేది అతను క్యాన్సిల్ చేసేసుకునే అధికారం కూడా ఉంటుందండి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.